జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు ప్రజా ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమయబాట పట్టారు. ఈ సందర్భంగా మండలంలోని 18 గ్రామాల సర్పంచ్లు సంగీభావం తెలిపారు. జేపీఎస్ల రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో శనివారం సమ్మె శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కళాల రాజరెడ్డి, మండల వైస్ ఎంపీపీ ఆర్ఎల్ఈ జోస్నతో పాటు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, సీనియర్ కార్యదర్శులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాజరెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్లతో పాటు పంచాయతీ కార్యదర్శులు కష్టపడి పనిచేసి జాతీయ స్థాయిలో అవార్డులు రావడానికి తోడ్పడ్డారని అన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. సంఘీభావం తెలిపిన వారిలో సర్పంచ్లు మొగిలి ఎల్లారెడ్డి, సాంబయ్య, రాజు, రఫీక్ ఖాన్, వెంకటస్వామి, దిలీప్ రెడ్డి, నాయకులు పుట్ట వాసుదేవరెడ్డి, మాదాసు వాసుదేవరావు, మహేందర్ నాగన్న, రాజకుమారయ్య, ఉప సర్పంచులు తిరుపతి మహేందర్ రావి, జూనియర్ అసిస్టెంట్ కిరణ్, పంచాయతీ ఆపరేటర్లు అంజీ రాజు తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాలుగా మన క్రీడా ప్రాంగణాలు కానీ అన్ని రకాలుగా గ్రామాలను ముందుంచడంలో దేశవ్యాప్తంగా మొన్న ప్రకటించిన పంచాయతీరాజ్ అవార్డులు దాదాపు 99% తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గ్రామాలే ఉత్తమ గ్రామాలుగా ఎంపిక అవ్వడం జరిగింది. అందులో సర్పంచ్ గారు మరియు పంచాయతీ కార్యదర్శులు కీలక పాత్ర పోషించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా వారి మానస పుత్రికైన జేపీఎస్ పోస్టును 3 ఏళ్ల ప్రొబేషన్ కాలంగా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. తర్వాత అదే కాలాన్ని 3 ఏళ్ల తర్వాత అసెంబ్లీ సాక్షి 1 సంవత్సరం పెంచడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నపం చేయని ఏమనగా మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం. అలాగే మా సర్వీస్ కాలాన్ని ఇప్పుడు ఈ 3 ఏళ్ల ప్రొబిషన్ కాలాన్ని సర్వీస్ కాలం గుర్తించి మాకు సీనియర్ అసిస్టెంట్ పే స్కేలు ప్రకటించాలని కోరుతున్నాం. ఈ సమ్మె మేము చేయబోయే ఈ శాంతియుత సమ్మె ప్రభుత్వానికి ఈరోజు కొండ మండలంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఏదైతే వాళ్ళను ఉద్యోగాలలోకి తీసుకునేటప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ 2019లో ఉద్యోగాలలో చేంజ్ చేసుకున్నప్పుడు 2 సంవత్సరాలలో రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చింది. తర్వాత 2 సంవత్సరాలు గడిచినాక కూడా ఇంకో సంవత్సరం పెంచింది. 3 సంవత్సరాలు అయినా కూడా వాళ్లకు రెగ్యులరైజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు సమ్మెకు దిగడం జరిగింది. ఈరోజు మా ఇల్లంతకుంట మండలం నుండి సర్పంచులు అందనం. ఎందుకు అంటే వాళ్ళకు సంఘీభావం తెలపడానికి గల కారణం ఏంటంటే ఈరోజు గ్రామ పంచాయతీలలో అవార్డులు రావడానికి కానీ లేకపోతే గ్రామ పంచాయతీలలో ఈ పారిశుభ్రత కానీ మొత్తం వ్యవస్థల సర్పంచులతో సమానంగా కార్యదర్శులు కూడా భాగస్థులు అయిరు కనుక వాళ్ళకు కూడా మన సర్పంచులుగా మేము అధికార పార్టీ అయినా కూడా వారికి వాళ్ళు చేసిన కష్టానికి ప్రభుత్వం స్పందించి వాళ్ళను తొందరనే రెగ్యులరైజ్ చేయాలని అన్ని గ్రామాల జూనియర్ కార్యదర్శులు ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకనగా వాళ్ళను తీసుకొని ఇప్పుడు వాళ్ళు ఈ వృత్తిలో జాయిన్ అయ్యి వాళ్ళు 3వ సంవత్సరం కంప్లీట్ చేసుకొని 4వ సంవత్సరం అవుతున్న సందర్భంగా వాళ్ళను 2 సంవత్సరాలకే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి తర్వాత ఇంకో సంవత్సరం పొడిగింపు చేసి ఇప్పుడు 3 సంవత్సరాలు కావస్తున్నా కానీ వాళ్ళను ఇంకా రెగ్యులరైజేషన్ చేయకపోవడం వల్ల దీనికి వాళ్ళు చాలా బాధగా ఫీల్ అవుతున్నారు. దీనికి మేము సంఘీభావం తెలుపుతున్నాము. మీరు అప్పుడు వీళ్ళను చేర్చుకునేటప్పుడు ఇచ్చిన హామీ మీరు ఎట్లా మర్చిపోయినో మాకు అర్థం కావట్లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళను తొందరగా వీళ్ళను ఏప్రిల్ 12న నియామకం అయినటువంటి జేపీఎస్ల ప్రొబేషనర్ పీరియడ్ అనేది 3 ఏళ్లకు నోటిఫికేషన్ ప్రకారం 3 ఏళ్లకు ఇవ్వడం జరిగింది. ఆ 3 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వము 1 సంవత్సరం పొడిగిస్తూ 4 ఏళ్ల ప్రొబేషన్ పీరియడ్గా నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారము ఏప్రిల్ 11 నాటికే మా 4 ఏళ్ల ప్రొబేషన్ పీరియడ్ను ముగించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళి రెగ్యులరైజేషన్ అదేవిధంగా ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ ఎట్లాంటి ఉత్తర్వులు రాలేదు. మేము జేపీఎస్లుగా, ఓపీఎస్లుగా, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులుగా 2019 నుంచి వివిధ రకాలైనటువంటి పనులలో నిమగ్నమై గ్రామాల యొక్క అభివృద్ధిలో సర్పంచులతో పాటుగా పనిచేస్తూ పల్లెలను అంటే తెలంగాణ పల్లెలను భారతదేశంలోనే ఒక ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో గత 4 ఏళ్లుగా పనిచేస్తున్నాము.
అయితే ఈ ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారము అదే విధంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విధంగా మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయకుండా ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా ఈ విధంగా దాచారం చేయడం అంటే దానికి నిరసనగా ఈరోజు మేము సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. పంచాయతీ కార్యదర్శులకు మెటర్నిటీలు మాకు 4 నెలలు ఇవ్వడం జరిగింది. మిగతా ప్రభుత్వ ఉద్యోగులందరికీ 6 నెలల కాలం మెటర్నిటీ ఉన్నది. స్టిల్ మాకు 4 మంత్స్ ఇచ్చినా కూడా మాకు పేమెంట్ విషయంలో చాలా డిలే అవుతున్నది. మిగతా మాకు రెగ్యులర్ చేస్తే మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు మాకు కూడా ఎర్లీగా ఇన్ టైంలో మాకు శాలరీస్ వస్తాయని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాను.